అభివృద్ధి అంటే నాకు నచ్చింది నేను అభివృద్ధి అనుకుంటా, నీకు నచ్చింది నువ్వు అభివృద్ధి అనుకుంటా. కానీ ఇలాంటి వ్యత్యాసాలనే ఉండడం మూలంగా మనలాంటి వెనుకబడ్డ ప్రాంతాల యొక్క అభిప్రాయాలు అవసరాలు అక్కడ ఉండేటువంటి సామాజిక జీవన స్థితిగతులను కొంతమంది అంచనా వేయలేకుండా వాళ్ళకు కావాల్సినటువంటి అభివృద్ధిని మనం మీద రుద్దుతాం. కానీ ఇది ఎవరి అభివృద్ధిలో రాదు, ఎవరి అభివృద్ధిలో నాకున్నటువంటి అంచనా. ఎందుకంటే ఇక్కడ ప్రజలకు అవసరాలను అంచనా వేసి అక్కడ ఏదైతే అవసరం ఉందో దానికి తగ్గట్టుగా ప్రభుత్వ పథకాలు కానీ ప్రభుత్వం ఇచ్చేటువంటి డెవలప్మెంట్ నిధులు కానీ కేటాయించినప్పుడు ఆ అభివృద్ధి మనకు ఉపయోగపడుతుంది. కానీ ఎక్కడో బయట ఉంటారు వాళ్ళు అంచనా వేసి ఈ కొత్తగూడ మండలంలో ఇక్కడ నదులు అంటే పెద్ద డ్యాములు లేవు నదులు లేవు అన్నమాట. కానీ ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న వాగుల మీద మన వాళ్ళకు ఒక చెక్ డ్యామ్ కట్టుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ ప్రభుత్వము వాటి మీద నిధులు కేటాయించలేదు అనుకో, కానీ మనకు పంటలకు నీళ్లు రావు. పంటలకు నీళ్లు రానప్పుడు మన ప్రజలు రెండు పంటలు పండించలేకపోతారు. అప్పుడు మన వాళ్ళ ఇటు ఎడ్యుకేషన్ ఉంది, ఉద్యోగాలు కూడా చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగ ఉపాధి ఇస్తే అందులో మనం భాగస్వాములం అవుతాం. అభివృద్ధిలో భాగస్వాములం అయితే మన తల్లిదండ్రులు కూర్చోబెట్టి సాధన. ఈ రోజు మన దగ్గర ఒక నది రావడం లేదు, ఉదాహరణకు వాటర్ కూడా మొత్తం వర్షాధార పంటలు. ఎప్పుడో ఒకసారి వర్షం వస్తే చెరువులు నిండితే అది పండుతుంది, కానీ చాలా వరకు వాగుల నుంచి చెరువుల నుంచి నీళ్ళని కొట్టుకోపోతాయి. ఇప్పుడు మన మన మండలం మన చుట్టుపక్కల ప్రాంతం చూస్తే మన వాళ్ళు ఎక్కువ కూడా మొక్కజొన్నని వేస్తారు. ఎందుకంటే